गेम शो की डबुल संपादिस्ता अनुकुन्ना नरेश आ गेम शो की संपादिचाडो भार्य दग्गर अप्पुलु तीर्चाडो लेदो इवन्नी तेलियालंटे स्किट चूडाल्सिंदे सो लेट्स वेलकम केमु कार्तिक अलोंग विथ दिस टीम ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా మొగుడంటే ఎట్లుండాలరా నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి అలా చేస్తేనే మొన్న ఇద్దరు సచ్చారు ఇద్దరు సచ్చారు ఇవే తగ్గించుకుంటే మంచిది అయినా నువ్వు మొగుడమని అంటారా ఏ పనన చక్క చేసినావురా నిన్న రాత్రిగా గొల్లం పెట్టమన్నాగా గొల్లమని పెట్టినావురా నువ్వు ఎండాకాలం కదా గాలి వస్తుందని ఇప్పుడు నిజం చెప్పు గడ అందలేదు అందుకే పెట్టలేదు పెట్టలేదు अंदर जीवन जीवन గంట సేపట్ల వస్తా ఆ గంట సేపట్ల ఇంట్లో మొత్తం పనులు ఏడు కాడికి ఉండాలి అర్థమైందా అర్థమైంది టీవీ చూద్దాం ఈ గంట సేపు తెచ్చుకో వెల్కమ్ టు పట్టుకుంటే 10 కోట్లు మీ అడిగే 10 ప్రశ్నలకి కేవలం 5 ప్రశ్నలకు సమాధానం చెప్పండి 10 కోట్లు గెలుచుకోండి మీ పిల్లం పెట్టే టార్చర్ ని భరించలేకపోతున్నారా ఏ పని చేయట్లేదని మీ పిల్లం మిమ్మల్ని తంతుందా అయితే మా షోకి రండి ఎప్పుడు ఎప్పుడు మీరు ఎంత కాలం ఆ సైకిల్ కు పంచర్ చేయించుకుంటారు మీరే సొంతంగా వెంచర్ చేసుకోండి చేసుకుంటానండి ఎక్కడ ఇది టీవీ ఇది అయితే మీరు చేయాల్సింది మా షోకి రావడం ఎలా రావాలండి ఈ షోకి 5 లక్షలు ఎంట్రీ ఫీస్ 5 లక్షలు కడితే మీకు 10 కోట్లు మీ సొంతం చేసుకోవచ్చు 5 లక్షల ఎలిపో ఎలిపో 5 లక్షలు ఎలా కట్టాలి ఇప్పుడు మావిని అడుగుదాం ఏవే సౌందర్య ఆ ఏంటిది మీ నాన్నగారు ఇచ్చిన 5 లక్షలు ఉన్నాయి కదా ఒక్కసారి ఇస్తే మంచి షో ఒకటి వచ్చింది 10 కోట్లు వస్తాయి ఎన్ని రోజులు ఈ అద్దె కొప్పలో ఉంటావు చెప్పు నీ కట్టు తాజ్ మహల్ అవసరం లేదా నిన్ను చంపేద్రో పెట్టాలని నాకు లేదు ఏంది ఏంది అదే 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 5 లక్షలు ఇచ్చేయి 10 కోట్లు ఇలాగే తెచ్చేస్తా నాకు ఎందుకో నిన్ను నమ్మబుద్ధి అవుతుంది అంటే నాకు తెలుసురా గంగాలు ఉంది 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 రెడీగా ఉంది బోడుపల్ల తనకంటూ ఒక కుప్ప కట్టుకున్నాడు మన నరేష్ తన బతుకును మార్చుకోవడానికి మన షోకి వస్తున్నాడు లెట్స్ వెల్కమ్ నరేష్ లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా చెప్పండి మీ గురించి నరేష్ గారు సార్ నా పేరు నరేష్ నా భార్య సౌందర్య మనం గేమ్ లోకి వెళ్ళిపోదామా yes బాల్ తెచ్చారా అండి బాలా ఎందుకు అదే గేమ్ అన్నారు కదా ఆడుకోవడానికి గేమ్స్ మొత్తం 10 కోట్లు వస్తాయి అండి లేదు కటింగ్ లు పోను 7 కోట్లు వస్తాయి మరి కటింగ్ చేయించుకోవచ్చు కదండి కటింగ్ చేయించుకోవచ్చు కదండి మీ తెచ్చిన ఎంట్రీ ఫీస్ 5 లక్షలు ఇవ్వండి యా థాంక్యూ వీరు 5 లక్షలతో వచ్చారు 10 కోట్లతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సో ఈ రోజు గేమ్ రూల్ మార్చబోతున్నాం కట్టింగ్ లేకుండా నరేష్ గారు మీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం గనుక చెప్పినట్లయితే అతనికి 10 కోట్లు ఇవ్వబోతున్నాం చెప్పండి యా మీ ఫస్ట్ క్వశ్చన్ భారతదేశాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు ఆప్షన్ ఏ ఆఫ్రికా ఆప్షన్ బి దక్షిణ ఆఫ్రికా ఆప్షన్ సి సౌత్ ఆఫ్రికా ఆప్షన్ డి ఇండియా ఇండియా కంప్యూటర్ జీ ఆప్షన్ డి ఇండియా రైట్ ఆన్సర్
మీరు ఫస్ట్ ప్రశ్నకు 1 కోటి రూపాయలు గెలుచుకున్నారు సార్. థాంక్యూ. ఈ 1 కోటి రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారా లేకపోతే నెక్స్ట్ పర్సన్ ఫేస్ చేస్తారా? 10 కోట్లు గెలుచుకొని వెళ్తాం. 10 కోట్లు గెలుచుకొని వెళ్తాం. ఓకే డన్. రెండో ప్రశ్న ఇండియన్ క్రికెట్ టీం ఆడే ఆట ఏంటి? ఆప్షన్ ఏ ఫుట్బాల్, ఆప్షన్ బి వాలీబాల్, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి క్రికెట్. క్రికెట్. లాక్. రైట్ ఆన్సర్. తీసుకొని మీరు ఇంటికి వెళ్తారా? 10 కోట్లు ఈ చెక్ అవసరం లేదు. ఓకే డన్. మీ థర్డ్ ప్రశ్న సార్, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? ఈ పద్యంలో చిట్టి చిలకమ్మని కొట్టింది ఎవరు? ఆప్షన్ ఏ పెద్దమ్మ, ఆప్షన్ బి చిన్నమ్మ, ఆప్షన్ సి ముసలమ్మ, ఆప్షన్ డి అసలమ్మ. సొంతమ్మే కొడుతుంది. సొంతమ్మ. ఆప్షన్ డి అసలమ్మ. లాక్ చేద్దాం కంప్యూటర్ జీ. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఏ పెద్దమ్మ ఇస్ రైట్ ఆన్సర్. అంటే చిట్టి చిలకమ్మ చిన్న పంచెలు వాళ్ళ పెద్దమ్మ దగ్గర పెరిగింది, వాళ్ళ పెద్దమ్మని అమ్మ అమ్మ అనేది. ఓకే మూడో ప్రశ్న అండి, ఇప్పుడు మీకు ఒక సాంగ్ వినపడుతుంది, ఆ సాంగ్ నుంచి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాం. సాంగ్ ప్లీజ్. చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు. సాంగ్ మీద క్వశ్చన్. చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, అప్పుడు అక్కడ చలెంతుంది, అక్కడ చలెంతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఇప్పుడు ఒక సౌండ్ వినపడుతుంది, దానిపైన క్వశ్చన్లు అడుగుతాం. సౌండ్ ప్లీజ్. ఈ సౌండ్ లో అరిచిన అమ్మాయి ఏది చూసి అరిచింది? ఆప్షన్ ఏ బల్లి, ఆప్షన్ బి పిల్లి, ఆప్షన్ సి నల్లి. ఈ క్వశ్చన్ కి మూడుతో ఆపేద్దా సార్? లేదండి, ఆప్షన్ డి చెప్పాలి. మీకు మిస్డ్ కాల్ టు ఎనీవన్ అని ఉంది, ఎవరికైనా చేయొచ్చు. నేను ఖుష్బు గారు సార్ చేసుకుంటా. హలో మేడం. Yes. బాగున్నారా? ఆ బాగున్నాను. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థాంక్స్ అండి. యువర్ టైమ్ అప్. యువర్ టైమ్ అప్. లెట్స్ గో. లెట్స్ గో. అరే లఫూట్ గా ఆడు మంచిగా ఛాన్స్ ఇచ్చిండు. మేడకు ఫోన్ చేసి ఆన్సర్ అడగొచ్చానని. ఆన్సర్ అడగొట్టలేదా రా? నిన్నో కదా రా నన్ను. నిన్నో కదా రా? అది కొడతది గానీ మీరు అడగండి సార్. మీరు అడగండి సార్. 10 కోట్లు మాకే వచ్చేసినాయి. బై థ్యాంక్ యూ. 5 లక్షలు తీసుకున్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీల కమలాసన్? ఏ చచ్చిపోయా? ఏంద్రా చచ్చిపోవుడు. 5 లక్షలు. కృష్ణ భగవాన్ గారు. బాగుంది కార్తీక్, మంచి తాట అందరూ బాగా చేశారు. ఖుష్బు మ్యామ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. నరేష్ రాజేష్ ప్రాధిని అందరూ చాలా బాగా చేశారు.